దేవుడు తన ప్రత్యేకమైన రక్షకుని పంపక ముందు ఆయన కొరకు మార్గము సిద్ధము చేసేందుకై ప్రకటించే వ్యక్తి వస్తాడు అని ప్రవక్తయైన మలాకీ చెప్పాడు. కాబట్టి యోహాను యేసుకు ముందుగా వచ్చి యోర్దాను నది దగ్గర ప్రసంగించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధం చేయండి, దేవుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని తన ప్రజల యొద్దకు పంపుతున్నాడు. మీ జీవితాలను మార్చుకోండి, మీరు చేసిన చెడ్డ పనులను మానండి, బాప్తీస్మం పొందండి అన్నాడు యోహాను. కాబట్టి ప్రజలు అదే చేశారు. వాగ్దానము చేయబడినవాడు నీవేనా అని వారడిగారు. కాదు, ఆయన చెప్పులను మోయుటకైనా నాకు యోగ్యత లేదు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మీరే చూస్తారు అని చెప్పాడు యోహాను. యేసు బాప్తీస్మం తీసుకునేందుకు యోహానొద్దకొచ్చాడు. యోహాను యేసును చూచినప్పుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. నాకు నీవు బాప్తీస్మమిమ్మని కోరుతున్నాను అన్నాడు యేసు. లేదు, నేనే నీచేత బాప్తీస్మం తీసుకోవాలి అన్నాడు యోహాను. నన్ను నమ్ము, ఇదే సరైనది అన్నాడు యేసు. కాబట్టి యోహాను యేసుకు బాప్తిస్మమిచ్చాడు. దేవుని ఆత్మ పావురమువలే యేసుమీదకు వచ్చాడు. ఇతను నా కుమారుడు, నేను ఇతనిని ప్రేమించుచున్నాను, అతడు నన్ను బహుగా సంతోషపెట్టును అన్నాడు దేవుడు.